अयो पाप तमर पेरगन तेलदा पोनी अदा मिगलचावागेसावा मेपटा का నీరు నన్ను తీసుకురావడం వెనక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్. నీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు. కాన్సెప్ట్స్ ల కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడ ఉన్నారు అని సెర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం. మా బాస్ ని అడిగితే పంపడని ఎత్తుకొచ్చారు. రాగరా వీడి ఫేస్ ఒకసారి చూడరా. తెగులొచ్చిన గౌడు గేదలా ఉన్నాడు ఈడి క్రియేటర్ ఏంట్రా. రేయ్ ఒకప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్. మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక ఎంప్లాయిస్ కి జీతాలు ఇవ్వలేక తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు. మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి. టక టక కాన్సెప్ట్స్ చెప్పేస్తాను. ఏయ్ నిన్ను తీసుకొచ్చిన కాన్సెప్ట్ల కోసం కాదు డబ్బుల కోసం. హ డబ్బుల కోసమా? అవునరా. ఈ ముక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్. అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు. ఏది చేపటండి. అరే ఇది పట్టుకోరా. కుర్కురే కొందామని దచ్చుకున్నాను. कुरकुरे पैकेट कज्जिकायलको कादु कोटि रूपायलकि ना दग्गर वेसुकोने कोटि लेदु सार कोटि रूपायलु लेस्तानु नुव्वु कादुरा అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు. మధ్యలో దూరి చచ్చావు. మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయినిరా. మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూశారా సార్? నేను పౌరాణిక సినిమాలు చూడనురా. చూసినా అర్థం కాదులే. అందులో ఒక కవి కుంజరి యుదంబు దోమ కొత్తుక జచ్చేన్ అని పాడతాడు సార్. అంటే అంటే దోమ సంకలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం. నార్మే దోమ సంకలో ఏనుగు తొండం ఎలా దూరుద్రా? ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లు ఉన్నాయిరా. అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్. ఏంటి అప్రాచప్ మాటలు నువ్వును? తండ్రి లేకుండా అట్టా పుడుతుంది బిడ్డ. పుట్టాకపోయాడు సార్. పారనక ఇంకొంచెం పైకి సార్. పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎప్పుడు? యాడో మాకరా ఆడు మాటలు నమ్మ మాకరా. అరే ఆ కృష్ణమూర్తి గారు బతికే ఉన్నాడరా బెంగళూరులో? ఆయన లేడు సార్. నిజంగానే చచ్చిపోయాడు. అరే సీను గారు నా మాట ఎన్రా నా మాట ఎన్రా. అబ్బా అరే ఇంక రాబోలేదు దాన్ని ఎత్తుకురండిరా. ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు? నువ్వేగా అన్న ఎత్తుకురమ్మన్నావు. ముందా కట్లిప్పు చావండిరా పాపం నిద్రపోతుందన్న. ఏపి చావండిరా పింజారి వెదవలారా లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటి? ఆ అమ్మాయికి తెలియదు సార్. చెప్పమ్మా మీ నాన్న పేరేంటి? బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పిచస్తుంది? కాస్త డోసు పెంచు రావణాను. మాట్లాడవే చెప్ప. నాకు నాన్న లేడు అమ్మ లేదు. అరే నీ ఏడుపుకో లాపరా. నిజం చెప్పు. నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి ఎవరూ లేరండి. అసలు ఈ అమ్మాయి వెనుక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు కానీ ఈ అమ్మాయిని ఎవరు కనేసి ఎచ్చెత్త కుండీలోనో పడేసి ఉంటారు సార్. ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సరి అమ్మాయి. నేను అడుక్కున్నానా? చెత్త కుండీలు దగ్గర పుట్టిన వాళ్ళు అలాగే పెరుగుతారు. అసలు నేనెవరో తెలుసా? అనాథ. మా నాన్న పేరేంటో తెలుసా? నానే లేనప్పుడు పేరెందుకు ఉంటుంది? మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తిరా బండ సచ్చినోడా. అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట? అవునా? అమ్మ చెప్పింది కదా. ఏంటి కృష్ణమూర్తి మీ ఫాదరా? అవును. మరి నాతో ఎవరు లేరు ఎందుకు అబద్ధం చెప్పా? అది నా పర్సనల్ విషయం. పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పేస్తావా? నా ఇష్టరా. అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు. నేను అసలు పెళ్లి చేసుకుంటా. ఆయన నిన్నే వరు పెళ్లి చేసుకుంటారు. ఏ పోవే పోవే పో. ఏమండి 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 పోరా 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 పోరా. మీ అబ్బ మీరు ఉండడా? మీ అబ్బ రై దీంతో పని అయిపోయింది. ది లోపల తీసుకుంటారా? లీవ్ మీ ప్లీజ్. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందనే.
మధ్యలో ఈ కాకాయుడు సార్ రౌడీకం ఫైనాన్సర్ రా కళ్ళజోడ రామనాథం ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటూ నాకు అర్థమైంది సార్ ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ వేసేస్తాడు దరిద్రం వదులుద్ది సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది విని చంపండి సార్ ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు తర్వాత నా శవం కంపు కొడుతుంది ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు ఎంక్వైరీ మొదలవుతుంది పోలీసులకి మీరు దొరికిపోతారు ఆ తర్వాత నేను జైల్లో పెడతారు శిక్ష పడుతుంది ఉరితీస్తారు నీ పిల్లం విధవరాలవుతుంది మీ మీద ప్రేమ ఉంటే ఓకే అదే ఎదు చూడమే ప్రేమ ఉంటే మళ్ళీ సోబరం చీర కట్టుకుని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిలా ఘోషిస్తుంది అన్నా ఈ పరిచయం వల్ల కాదన్నా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నువ్వు ఆగరా మీరు సుసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్ ఒరేయ్ వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు వీడిని అర్జెంటుగా పట్టుకెళ్ళండిరా నా రూమ్ లేకనా కాదురా బయటికి బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా అర్జెంటుగా వీడి కళ్ళ గంటలు కట్టి అడవిలో వదిలేయండిరా మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు పట్టుకెళ్ళండిరా దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్లిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్లిపోయిన దేవాలయంలో ముందుకు వచ్చిపోయారా అవునా నరకం చూపించేశాడు నా కొడుకు ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గుర్తు చేసి హింస పెడతారేంట్రా కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా నాలుగు చుక్కలు పోయిండ్రా అంటే మందు సరే పోసుకొంచావు అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి ఆడి ఫోన్ చేయండి ఆ డిక్షనరీ గాడి ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా ఇప్పుడు ఆ ఫోన్ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో కరెక్ట్ ఫోన్ కొట్టనా రింగ్ టోన్ ఏంటన్నా కాలింగ్ బెల్ ఉంది అది కాలింగ్ బెల్లే అన్నా పోలీసులు ఏమన్నా వెళ్ళి చూడండి రా అరే మీరు వెళ్ళి చూడండి రా సిటీకి వెళ్ళే వాళ్ళం కదా సిటీ అలా సంక నువ్వే మళ్ళీ తిరిగి వచ్చి మా దగ్గర తెచ్చావు వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది మీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు వెస్ట్కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను కొంచెం వాటర్ ఇప్పించండి సార్ తాగి తుడుపు తిరిగి వెళ్ళిపోతాను వాడు కొంచెం వాటర్ ఇవ్వండి తాగలిపోతాడు ఒరే ముందు వాడు లోపల రానివ్వండిరా ఖడ్గ మృగంతో కాపురం చేస్తానంటావంటో రామనాథం నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా ఒరే నీ ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గాని ఇంతకు ముందంటే వాడికి ఏమీ తెలియదు ఇప్పుడు అన్ని తెలుసు వాడిని వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడు రా అయితే అవునన్ను రే అండ్ లోపల ఆగద్దాం పదంటారు ఒకసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు
నేను హార్ట్ అయ్యాను సార్ నేనే రాను నేను ఎల్లి ఉద్యోగం చూసుకోవాలి ఉద్యోగం అంటున్నాడన్న వదిలేద్దాం వాడితో మీటింగ్ లేంట్రా ముందు లోపలికి రాగండి అలాగేనా చెప్తాను చైనో ఏం చేయాలో చెప్తావా వెనక నుంచి రాయి.